మీరు నా మెళ్ళో తాళి కట్టిన రోజు నుంచి నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని నేను ప్రశ్నించలేదు. అంటే వాడు చేస్తున్న నికృష్టమైన పని చూస్తూ కూర్చోమన్న ప్రార్థన వాడేటండి? మన విజయ్, ఆ మాట నాకు, ఎప్పుడైతే వాడు మళ్ళా కాదని ఒక చెడిపోయిన దాని మెళ్ళో తాళిగడదామని బయలుదేరాడో అప్పుడే వాడు మనవాడిగా చచ్చిపోయాడు. చాలే, నవమాసాలు మోసింది చాలు, ఇన్ని సంవత్సరాలుగా వాడిని పెంచింది చాలు, ఇంకా సిగ్గులేదా? ఈ రోజుతో వాడో నేను తెలుసుకోవాలి. అదే మీ నిర్ణయం అయితే ముందు నన్ను తప్పి వారి దగ్గరకు వెళ్ళండి. ఇటు భారీగా అటు తల్లిగా తండ్రి కొడుకుల సమరాన్ని చూస్తూ నేను సహించలేదు. ఈ అరకత్తెలు అతిక్రమంతో నేను భరించలేదండి. అది నీ దౌర్భాగ్యం. తరతరాలుగా మా వంశానికి కానీ మా మాటకు కానీ ఎదురు తిరిగిన వాడు ఇంతవరకు బతకలేదు, బ్రతకడు. కాని నా వంశ వృక్షమే మైలుపడితే కాలం బ్రతుకున్నావు, తీరా బ్రతికి బాగుపడాల్సిన సమయంలో చస్తానంటావా? బ్రతికుంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు. తెలుసు, రవి నిన్ను పెళ్లాడతాడు, నీ జీవితానికి ఒక అర్థం కల్పిస్తాడు, ఈ సమాజానికి ఒక ఆదర్శం నేర్పిస్తాడు. అది ఆదర్శం కాదు, ఆవేశం. నేను కుక్క ముట్టిన అన్నప్పుకుండదు, దేవుడికి నైవేద్యంగా పనికిరాను. అంటే ఎవరో నీచులు చేసిన నేరానికి జీవితాంతం నువ్వు శిక్ష అనుభవిస్తానంటావా? కాక, రాయలాంటి నా బ్రతుకు కోసం, బాగు కోసం దేవుడు లాంటి రవిబాబు జీవితాన్ని మళ్ళీ చేయమంటావా రాదమ్మా? నేనైనా పాదాలు తాకుతాను కూడా పనికిరాదు. మంచికి ఎప్పుడు మలిన అంటదు, నిప్పుకి చదులు పట్టదు. నీలాగే దేవేంద్రుడి ద్రోహానికి రాయి పడి ఉన్న అహల్య రామచంద్రుడి పాదాలు తాకి పుణ్యశ్రీగా మారింది, కానీ రాముడి కీర్తికి ఏ కళంకం రాలేదు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఈనాటి సమాజ ధర్మం ఒప్పుకోదు. ఏమిటా సమాజం? ఎవరా ఒప్పుకోదు? సమాజం అంటే ఐశ్వర్యం, అధికారం, అహంకారంతో ప్రజల్ని శీలించి పాలించే కొద్దిమందేనా? వాళ్ల స్వార్థం కోసం చెప్పే బూతులైన ఈ సమాజ నీతులు, ధర్మాలు. ధర్మం అంటే కలవాళ్ళకొక న్యాయం, లేని వాళ్ళకొక న్యాయం నిర్ణయించటమా? ధన బలం, ఒంటి మదంతో నేరాలు చేసిన వాళ్ళని ఏమనలేక ఆ ఘోరానికి బలైన వాళ్ళని హింసించటమా? శాంతి, ఇది బలహీనుల శక్తి సామర్థ్యాలు దోచుకు తింటూ బలిసిపోతున్న వాళ్ళ సమాజం. ఈ సమాజం మంది కాదు, ఈ ధర్మాలు మనవి కావు. ఇంతకాలం నువ్వే చెప్పావు, సంఘం సాంప్రదాయం పేరుతో ప్రజల్ని పీడించే పెద్దలకి వాళ్ళ ధర్మ పన్నాలకి ఎదురు తిరగాలని. ఇప్పుడు నువ్వే ఆ కుళ్ళిపోయిన ధర్మ పన్నాలకి తల వంచుతావా? చెప్పు శాంతి, చెప్పు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు రాదమ్మా, నేను చెప్పలేకపోవచ్చు, కానీ నా మనసు మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోదు. ఆ మాట రవిబాబుకి చెప్పచ్చుగా, చావడం దేనికి? ఆయన మాటకి ఎదురు చెప్పే శక్తి లేక. నిజం రాదమ్మా, అంతరాత్మకి వ్యతిరేకంగా చేయటం కంటే ఆత్మహత్య చేసుకోవటం మంచిది. నన్ను విడిచిపెట్టు. చూసావా శాంతి, ఈ పల్లె ప్రజలందరూ నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలని, ఆ బాటలోనే వాళ్ళు నడవాలని ఆశతో
తమ ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడుతుంటే నువ్వు వాళ్ళని నిరాశపరచటం న్యాయమా? వద్దు, నా మాట విను. రా శాంతమ్మ. ఏమిటమ్మా ఈ అన్యాయం? నన్ను ఒంటరివాణ్ణి చేసి పోదాం అనుకున్నావు? శాంతమ్మా, ఏమిటి ఏమిటి దారుణం? శాంతి వెనక్కరా. ఎందుకు? నా కొడుకువి. ఆ చెడిపోయిన దానితో పెళ్ళనే మాట అంటారు వీల్లేదు. అలా అనే అధికారం మీకు లేదు మిస్టర్ రఘురామయ్య. పెరుగుతున్న మొక్కలను పశువుల కాళ్లతో తొక్కి చిందరవందర చేసినట్లే అమాయకుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. అందువల్ల వచ్చే అనర్థాలు ఆలోచించడం లేదు. అవన్నీ ఆలోచించే నువ్వు ఘనకారం చేస్తున్నావా? అవును, తండ్రులు చేసిన అప్పులు కొడుకులు తీర్చినట్లే మీరు చేసిన తప్పులు నేను తీరుస్తున్నాను. మాటకి మాట చెప్పడమే కానీ తిరిగి రానంటావు? రాను. అక్క కదిలో కాల్ చేస్తాను. వాడికి అడ్డం వచ్చిన వాళ్ళందరితో పేల్ చేస్తాను. నా నిర్ణయానికి తిరగలేదు. ఎవండి, కన్న బిడ్డని కాల్చి చంపేంత కషాయితలానికి దిగారా? ఓ చేతనైతే వాడిని తీసుకురా, కాదని అడ్డం వచ్చావా? ముందు నిన్ను కాల్ చేస్తాను. కాల్ చేయండి. నా కళ్ళ ఎదుటే కన్న బిడ్డను మీరు చంపడం నేను భరించలేను. అంతకంటే మీ చేతుల్లో ముత్తైదవుగా చచ్చిపోవడమే మంచిది. చంపండి అమ్మా, చంపండి. చూసారే, చంపండి. చంపుతాడు. చంపడం ఆయనకే కొత్త. వింత, ఆయనకి ఇదొక ఆట. ఇంతకు ముందు ఎందరినో చంపాడు, ఇప్పుడు కన్న కొడుకుని కట్టుకున్న భార్యను కూడా చంపుతాడు. ఇదిగో సర్పంచ్ గారు, నీలాంటి రాక్షసుల పెత్తనంలో చావటమే మేలు, బ్రతకటమే కష్టం. చంపండి. అందరినీ చంపేసి ఈ శ్మశానానికి నువ్వే సర్పంచ్ అయ్యనుకో. నాకు కావలసింది ఈ పెళ్లి ఆగటం. శాంతి, శాంతి, నువ్వు మనిషిని కాదు. చూసారా, పట్టి వాళ్ళ గాలి కొడుకుని రామానికే కూతురు లాంటి శాంతిని పొట్టును పెట్టుకుని ఇంకా బ్రతుకుతాం అనుకున్నావట్రా? ఏ శవాన్ని తిన్న రాబందుకు కూడా ఒక రోజు వస్తుందా? ఆ రోజు ఇప్పుడు నీకొచ్చిందా? బాబు ఆగండి, బాబు చంపకండి, బాబు చంపకండి. ఈ ఎన్నో నిలిచిపెట్ట, మీకు దండం పెడతారు. నా మొహం చూసైనా వదిలేయండి. అనసూయమ్మ తల్లి, ఈ పాపాత్తుడు కొత్తగా పెళ్ళైన నా చెల్లెల్ని చెరిచి అదేమని అడగబోతే నా చెయ్యి నరికించాడే, అప్పుడు ఎవరి ముఖమైనా చూశాడా? ఈ ఊళ్ళో ఎన్ని కాపురాలు తీశాడు, ఎంత మందిని చంపించాడు, ఎప్పుడైనా నీ ముఖం చూసైనా ఆగాడా? ఎప్పుడైనా ఆగమని నీ మొగుడికి చెప్పావా? చెప్తే విన్నాడా? వీడు సర్పంచ్ కాదు, సర్పం. పామును పోయించినట్టు వీడు తాత్యతగా పడవాలి. చంపి ఏం సాధిస్తావు? ఎంతో మంది చంపి తానేం సాధించాడు? పుట్టాడు పాపాన్ని, ఇంతమంది ద్వేషాన్ని మూట కట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళు వెంటనే చావకూడతాత. బ్రతికినంత కాలం తాము చేసిన పాపాల జ్ఞాపకాలతో క్షణ క్షణం కుమిలి కుమిలి చావాలి. పశ్చాత్తాపంతో బుద్ధి రావాలి, మనుషులుగా మారాలి. చూడరా పాపిస్తాడా, ఆ తల్లి నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసినా నిన్ను మన్నించమంటోందిరా? శాంతి, నువ్వు నిజంగా శాంతి దూతువమ్మా. నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాం. ఎందుకు రాదమ్మా, ఇలాంటి ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నా పల్లె మేల్కొంది, నా ప్రజలు మేల్కొన్నారు, నా తల్లి చాలు. రాదమ్మా, మీరిద్దరూ ఈ ఊరికి రెండు కళ్ళు. రండి ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళేనండి వీటన్నిటికి కారణం. ఆగండి, కాదు వాళ్ళు కాదు. ఇన్నేళ్లుగా ఈ గ్రామంలో జరిగిన హత్యలకి అత్యాచారాలకి కారణం నేనే. ఈమెను కాల్చింది కూడా నేనే. సంకెళ్ళు వేయవలసింది వాళ్ళకు కాదు, నాకు. వేయండి.
కానిస్టేబుల్. ఎస్ సార్. శబ్బాస్. నా పేరు రఘురామయ్య. ఈ ఊరికి దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి, రాక్షసుణ్ణి అన్ని నేను. ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈ గ్రామానికి ఒక కొత్త వెలుగును ప్రసాదించిన పుణ్యమూర్తి. ఆమె జ్ఞాపకార్థం మన పాఠశాల శాంతికి పవిత్రతకు ప్రతిరూపమైన ఈ కమలం చిహ్నంగా విలిచాయి. అందుకే ప్రతి ఏడు ఇది మనకు పండుగ రోజు.